భూపాల్పల్లి జిల్లాలో జరిగిన ఏదైతే మోరంచపల్లి ఘటన అనేది తీవ్ర విషాదంలో నెలకొనింది. దీన్ని పరిశీలించడానికి వాళ్ళ ఈటల రాజేందర్ గారు వచ్చారు ఇక్కడ. సార్, ఏం జరిగింది, దీన్ని ఎలా చూస్తున్నారు, అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు, దీని వెనుక ఏం జరిగిందని మీ అంచనా? ప్రభుత్వం వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పి రెడ్ అలర్ట్ ప్రకటించి పడుకున్నది తప్ప ఆ ఏ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడబోతున్నాయి తెలుసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేయాల్సి అక్కడ ఉండే. ఇవాళ ఇక్కడ రెండు చెరువులు, చాలా పెద్ద చెరువులు తెగిపడి ఒకేసారి ఈ గ్రామాన్ని చుట్టుముట్టి ఇలా నలుగురు మనుషులు లేపుకొని పోయింది, కొన్ని వందల పశువులను లేపుకొని పోయింది. ఈ మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కళ్ళ ముందే మొత్తం నీలపాలైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి పూర్తిగా ఇలా ఇంత టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్లు నిమిషాల మీద సమాచారం అందించే ఈ యుగంలో, ఒక నిమిషంలో వాట్సాప్ పంపే ఈ యుగంలో ఇలా ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం, ముందస్తు చర్య చేపట్టడం పూర్తి ప్రభుత్వ వైఫల్యానికి నిట్టెలు సాక్ష్యం ఈ మోరంచ గ్రామం. సరే, వాళ్ళ మోరంచలో జరిగిన అవినీతి మట్టిపోయడాలు అయితే వాళ్ళ జెన్కో వారు గోడ ప్రహరీ నిర్మించుకోవడం అయితుంది, ఇవే ముఖ్యంగా నష్టం జరగడానికి కారణం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ చేసిందని స్థానిక ఎమ్మెల్యే గారే దాంట్లో భాగస్వామి అని చెప్పి చెప్తున్నారు, అది నాకు చూడలే కానీ అట్లాంటి నిర్వహించడం కానీ జెన్కో వాళ్ళు వాళ్ళ జెన్కో సంస్థలకి నీళ్ళు రావద్దని చెప్పి కరకట్టలేదు నిర్మించారు. దానివల్ల ఏమైతుంది, నీళ్లు పోయి సూటేదని తాకి మళ్ళీ బ్యాక్ కొట్టడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువ జరిగినట్టు వాళ్ళు తెలుస్తామని. ఎన్నడూ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఇట్లాంటి జలకడ్గం ఈ ప్రళయం ఎప్పుడు చూడలేదని చెప్పి ఇలా భయకంపితులు అవుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళ వీళ్ళు కోరుతూ ఉన్నారు ఇక్కడ మమ్మల్ని మేము ఎట్టి కోశాన్ని ఇక్కడ ఉండం, ఎందుకంటే ఇది ఎప్పుడు ప్రమాదమే, మాకు ఈ గతంలో కూడా ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో మమ్మల్ని జీవించడానికి ఏదో మాకు తూతు మంత్రంగా మాకు ఏదో సహాయం చేసినట్టుగా చేస్తారేమో, కానీ మేము ఇక్కడ మాత్రం ఉండమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్కి అర్థం ఉంది, ఎందుకంటే గతంలో కూడా ఒకసారి వరదలు వచ్చినాయి, ఇవాళ్ళేమో మనుషులే కళ్ళ ముందు కొట్టుకపోయిన పరిస్థితి చూసి వాళ్ళు ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు. ఏ ఇంట్లో అయితే వాళ్ళ భార్య కొట్టుకుపోయిందో ఆయన ఇప్పుడే గుండె పగిలి ఇవాళ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పాలైంది. కళ్ళ ముందు సంపద కొట్టుకుపోయి, కళ్ళ ముందు వాళ్ళు ఇష్టంగా పెంచుకున్న బర్రెలు కొట్టుకుపోయి, గొర్రెలు కొట్టుకుపోయి, ఇష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకుపోయి, గ్రామస్తులు కొట్టుకుపోయిన ఈ పరిస్థితి నుంచి ఇక తేరుకోలేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి గ్రామాలు, ఏ గ్రామాలు అయితే సమస్యాత్మక గ్రామాలు అని చెప్పి అనుకుంటాము, వరదలకు లేకపోతే భూకంపాలకు లేమని చెప్పుకుంటాము, ఇట్లాంటి గ్రామాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మనిషి జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సార్, ఇంతవరకు కూడా ఏదైతే మిస్సింగ్ అయిన నలుగురు వ్యక్తులు ఎక్కడున్నారు, ఏం జరిగింది అనేది గమనించలేకపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వానికి అంత పట్టింపు లేదు, అవసరమైతే నాలుగు హెలికాప్టర్లు పెట్టి మొత్తం గాలించాల్సిన అక్కడ ఉండే ఇంత పెద్ద యంత్రాంగము, ఇంత పెద్ద ప్రభుత్వం అని చెప్పేటువంటి కేసీఆర్ మరి అసలు టైం వచ్చినప్పుడు చేతులెత్తేసి ఉన్నారంటే ఎరకలేసిందంటే మీకు దాన్ని బట్టి అర్థం కావాలి. మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు తంగలు దాటడానికి సజీవ సాక్ష్యమే ఇవాటి ఈ సంఘటన. సరే, వాళ్ళ మొలుగు లోపల కూడా ఆరుగురు గల్లంతైన మాట తెలిసింది, వల్ల హెలికాప్టర్ కావాలని చెప్పి అక్కడ ఎమ్మెల్యే సీతక్క మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వం ఇయ్యలేదని చెప్పి ఆమె ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమైంది, దాన్ని ఎలా చూస్తుంది? నిజంగా ఇక్కడే ఈ పరిస్థితి అంటే మొలుగు చుట్టుపక్కల గ్రామాలలో ఇంకా రోడ్ల సౌకర్యాలు ఉండవు, వాళ్ళకు కార్లు ఉండవు, వాళ్ళకు ఏ పెద్ద మెషినరీ ఉండదు. నిజంగా ఎట్లుందో ఆమె ఏడుపులో ఒక అర్థం ఉంది, ఆమె ఏడుపులో ఒక అర్థం ఉంది. అంటే ప్రభుత్వం పట్టింపు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఒక ఎమ్మెల్యే కన్నీళ్ళు పెట్టుకోవడం. సరే, ఇవాళ సత్యవతి రాతో మాట్లాడుతుంది ఇదే విషయం మీద, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ రాజకీయం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే మనుషులు మనం, సాటి మనిషికి చిన్నగా కాలితేనే అమ్మ అంటాం మనం, అది కాలితేనే అమ్మ అంటాం మనం. ఒక మనిషికి ఏమన్నా అంటే స్పందన ఉండదండి, వాళ్ళు బండరాళ్ళు కావచ్చు మనుషులు కాబట్టి తప్పకుండా ఒక సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు పెడుతున్నప్పుడు ఇంకొక సాటి మనిషిగా కన్నీళ్ళు పెట్టే అలవాటు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూసిన మీద అయితే ఈ మోరంచ ఘటన అనేది మాత్రం చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే విషయం. అసలు ఈ యొక్క ఈ ప్రకృతి ప్రళయానికి ఒక ప్రతిరూపంగా చెప్తున్నారు. ఇవాళ మొత్తానికి వీరికైతే చాలా అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం వీరు ఏదైతే కోరుతున్న డిమాండ్లు ఉన్నాయో ఆ మేరకు వీరిని ఆదుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఏదో ప్రకటనలు చేయడం కాదు, వారికి నిజంగా పనిచేసే విషయంలో శ్రద్ధ వహించాలి, అప్పుడు ఈ ప్రజల్ని కాపాడుకోవడం జరుగుతుంది తప్ప ఊరికే ప్రకటనలు జారీ చేసి ఎక్కడో కూర్చోవడం అనేది దానివల్లనే ఇవాళ నష్టం జరిగిందని చెప్పి తన అంచనాలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.